ఈనాడులో ఇక పరమానందయ్య శిష్యుల దగ్గర చూడు ఈ బ్యాచ్ మళ్ళీ మండి చెయ్యే ప్రధాని మోడీవి ఈసారి కళ్ళబొలి మాటలే మీయేమో ప్రతిసారి కళ్ళబొలి మాటలే ఓడేమో చెల్లని చెక్కులు మంచిపోతాడు ఓడేమో ఇలా కథనే వేరు కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు జాతీయ కార్యవర్గ సమావేశాలతో ఒరిగింది ఏమిటి భాజపాపై రాష్ట్ర మంత్రులు ధ్వజమాటేగో అబ్బో మంచి ఉద్దండులా చాలా చదువుకును ఈ క్రషన్ మిషన్ల దందా ఇదేమో రెండు ఎకరాల భూమిని నోడు రెండు వందల ఎకరాల భూమిలోకి వచ్చిండు రెండు వందల రెండు వేల కోట్లు సంపాదించు ఈ శ్రీనివాస్ గౌడ్ కబ్జాల గురించి మనం పెద్దగా చెప్పాల్సిన పని లేదు మంత్రి ప్రశాంత్ రెడ్డి కుళ్ళ చెప్పి నువ్వు వందల కోట్లు పెట్టి నేను వచ్చిన రా గెలిచిన అని ఈ హరీష్ రావు అయితే వీళ్ళందరికంటే చాలా సీక్రెట్ సిద్దిపేటలో తప్ప ఏడైన చెప్తాడు అవినీతి వీళ్ళంతా కలిసి ఇప్పుడు వీరులు సూర్యులని దిగిరు అన్నట్టుగా ఇక మళ్ళీ దిగుతాడు మా కాక ఇట దిగి ప్రెస్ మీట్ అని కూర్చొని ఈయన ప్రధానమంత్రి అని అంటాడు నిన్ను దేకరన దేకిపోయిందా కనీసం ఏమని గురించైనా మాట్లాడిందా మోడీ మిత్రధర్మం పాటించారు తెరాస కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు రేవంత్ రెడ్డి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెరాస వీధి నాటకాలు గమనించాక ఈ దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన మాత్రమే శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలకు ఈ శ్రీరామ శ్రీరామ అని శ్రీరాముల వారే భయపడుతుంది ఏం రాబోయే అంటాడు వాడినే అంటాడు వాడినే అంటాడు ఇంతకు నేను ఎవరిని అనే కాడికి వచ్చింది ఇగో కేంద్రం చేసింది ఏం లేదని జగదీశ్వర రెడ్డి మోసం మాటలు నమ్మరని ఈ పరమానందయ్య శిష్యుల గురించి మీరు మీ కామెంట్ ఏంది ఇట్రారి కేంద్రం ఏం చేసింది కేంద్రం ఏం చేయలేదని కాదు ఏం చేస్తలేరట గవర్నమెంట్ కాదే మరి నిజంగా కేంద్రం ఏం చేయకనే మీ ఆటలు నడుస్తా ఉన్నాయి ఈ పరమానందయ్య శిష్యుల బృందం దిగింది కదా మంత్రులంతా వీళ్ళు కేంద్రం ఏం చేయలేదు అంటారు డబుల్ ఇంజన్ అంటే మోడీది ఒకటి కేసీఆర్ ఒకటి రెండు కలిపితే డబుల్ ఇంజన్ అట డబుల్ ఇంజన్ అంటే మోడీ కేసీఆర్ కలిసి డ్రామాలు పెట్టే పార్టీ గుడ్ మార్నింగ్ జై కేసీఆర్ అట గుగ్లోత్ బాలకృష్ణ వెంటనే కేసీఆర్ కు ఎన్పిఆలేది చోర్ బ్యాచ్ దొంగలు లంగా దొంగలు మోడీ కేసీఆర్ ఇద్దరు పిశాచాలే రక్తం తాగుతారని పెట్టిన ఆయన కట్టప్పలు 420లు మంచిగానే సన్మానిస్తారు మంత్రుల బృందాన్ని ఇవాళ రేపో దిగుతాడు కాక ఆయన ఏమనుకుంటు నేను ఇంటర్నేషనల్ నాయకుని కదా నన్ను ఎందుకు అంటాడు ఈయన నేను జాతీయ నాయకుడేనా కేసీఆర్ నేను జో బైడెన్ పుతిన్ ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ఏది షింజు యాబి మేమంతా కలిసి మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ వీటి మీద మాట్లాడుకుంటాం దేశం ఎట్టుపోతుంది పర్యావరణం పైన ఏం చేద్దాము మనం మానవ అక్రమ రవాణాని ఎట్లా నివారిద్దాము వాతావరణ కాలుష్యాలు ఎట్లా కంట్రోల్ చేద్దాము వీటి మీద మాట్లాడు మోడీ చిన్నపిల్లాడా అని అనుకుంటాడు కేసీఆర్ ఇలా అట్ట అనిపిస్తుంది అన్నట్టు సిసి మళ్ళా టీఆర్ఎస్ పార్టీ కూడా ఓటేసి తట్టుండా